ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య కాలంలో భయంకరంగా వార్ జరుగుతోంది సార్. అటు బీఆర్ఎస్ మధ్యలో, కాంగ్రెస్ మధ్యలో 3 గంటల కరెంట్ అని ఈ పార్టీ అంటే 24 గంటల కరెంట్ అని. ఈ ఉచిత కరెంట్ వార్ ఏంటి దాని వెన, ఇది నిజంగానే? శ్రావణి, మనకేమైందంటే పార్టీల నాయకులందరికీ ప్రైవేట్గా మాట్లాడితే విజ్ఞతగా వాళ్ళకి తెలుసు, మనం రాష్ట్ర భవిష్యత్తుని గందరగోళపరిచి తాత్కాలికమైన ఓట్ల కోసం వేటలో పడ్డామని చెప్పాను. పొరపాటున ఎప్పుడన్నా చాలా మంది, అంటే మీరు ఆన్సర్ చెప్పడానికంటే ముందు నా క్వశ్చన్ కూడా ఇదే సార్, ఉచిత విద్యుత్ అనేది ఇది నిజంగానే ఒక స్కీమా, దీని వెనక ఏదైనా స్కామ్ ఉందా? ఇన్ జనరిక్గా కూడా ఇదే మాట వినిపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రైవేట్గా మాట్లాడితే నాయకులతో ఈ కెమెరా లేకుండా వాళ్ళందరూ చెప్తారు గందరగోళంగా ఉంది, ఏదో రకంగా దాన్ని మరి మేనేజ్ చేయాలి, భవిష్యత్తుని కాపాడాలని. కానీ రాజకీయంగా మూల్యం చెల్లించకుండా ప్రజల మనసును ఆకట్టుకుంటూనే చేయాలంటే మీకు చాలా విశ్వసనీయత కావాలి, మీకు సామర్థ్యం కావాలి, మీకు చాలా సృజన శక్తి కావాలి, ప్రజలకి దీని ప్రత్యామ్నాయంగా ఫలితాలు దొరికితే నమ్మకం కావాలి. ఆ కలేజా ఉన్న వాళ్ళు మాత్రం ఆ పని చేయగలరు. అందుకే ఏమవుతుంది, ఒక రెండు సందర్భాల్లో కొంచెం మనసు ఒక పక్క కలిగి రాష్ట్ర భవిష్యత్తును కాపాడదాం అనుకున్నా కూడా కొద్దిపాటి ప్రతిఘటన రాగానే వెనక్కి జారిపోతున్నారు. కేసీఆర్ గారు గతంలో వరి వేస్తే ఉరే అన్నారు, గుర్తుందా మీకు? అది నిజమైన మాట. నేను వరి పండించే ప్రాంతం నుంచి వచ్చినవాడిని, మా తల్లిదండ్రులు మా తాతల పొలాల్లో వరి పండేది, మాగాండి ప్రాంతం, వరి వద్దని ఎవరు అనరు. కానీ ఈవేళ భారతదేశంలో ఆహార ధాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి అవుతున్నాయి, అవసరాన్ని మించి కుప్పలు కుప్పలుగా ఉండి వాటన్నీ కూడా నాశనం అవుతున్నాయి. కానీ అదే పప్పు ధాన్యాలు కొరత ఉంది, నూనె వంట నూనె కొరత ఉన్నది, మరి గుడ్లు, పాలు, కూరగాయలు, పళ్ళు, చేపలు, మాంసం కొరత ఉంది. ఆ రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవును, టమాటో ధరలు ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు అంటున్నారు, 200 కూడా టచ్ అవుతుంది అంటున్నారు. ఆహార ధాన్యాలేమో అవసరాన్ని మించి ఉన్నాయి గుట్టలు గుట్టలుగా, అవసరమైనటువంటి ఆహారం ఏమో ఉత్పత్తి కావటం లేదు, ధరలు పెరిగిపోతున్నాయి. మనం ఏం చేయాలి? వికేంద్రీకరణ దీని నుంచి ఎక్కడ డిమాండ్ ఉందో, ఎక్కడ రేట్ వస్తుందో, ఎక్కడ ప్రజలు అవసరం ఉందో ఆ ఉత్పత్తి పెంచే ఏర్పాటు చేయాలి. కాబట్టి ఆ నేపథ్యంలో వరి కాదయ్యా, ఈ డబ్బుతోనే, ఈ నీళ్లతోనే, ఈ ప్రయత్నంతోనే పళ్ళు పండిద్దాం, కూరగాయలు పండిద్దాం, వంట నూనెలు పండిద్దాం, మంచి ఆదాయం వచ్చేస్తుందో, సమాజానికి మంచి చేద్దాం అన్నమాట సరైన మాట. కానీ ఆయన వరి ఉరి అనగానే విరుచుకుపడ్డారు మీద, ఆయన మౌనం వెనక్కి వెళ్ళిపోయాడు. కేసీఆర్ గారు ఉచిత విద్యుత్ వరికి ఇవ్వకుండా నిజంగా ఏ పంటలు అవసరం ఉందో దేశంలో మన ప్రజల్ని పోషించడానికి, మన రైతులకు ఆదాయం పెంచడానికి దానికి ఇచ్చామనుకోండి మంచి జరిగేది, కొద్దిగా ఒక మాట అన్నా కూడా మెచ్చుకుపడ్డారు. ఈవేళ రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన ఏ పార్టీ కూడా ఓట్లు కోల్పోవడానికి ఎవరు మాట్లాడరు. అరే విద్యుత్ మరీ కొంచెం అతి అయిపోతున్నది, ఫ్రీగా ఇవ్వటం అన్నది కొంచెం మారుద్దామా అన్న సంకల్పం దానిలో కనిపించింది, దాన్ని చర్చించకుండా వెంటనే విరుచుకుపడ్డారు. 90% పైగా 3 ఎకరాల ఏదన్నా కానీ ఇప్పుడు వివరాలు, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం దీన్ని హేతుబద్ధం చేయటం ఎట్లా. విద్యుత్ రంగంలో ఉదాహరణకి తెలంగాణలో దాదాపు 9,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం ఏడాదికి కేవలం వ్యవసాయ విద్యుత్ వల్ల. రైతులకు ఎంత అనేద్దాం, ఆ నష్టపోయేది తగ్గించి ఫలితం ఎక్కువ వచ్చేట్టు చేయడానికి మార్గం ఉందని అన్వేషించాలి కదా. మొట్టమొదట ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గగానే నేను ఆయన ఎట్లా కూర్చో ముఖాము చర్చించుకున్నాం కెమెరా ముందు, ఆయన పిలిస్తే చర్చగలనని చెప్పి ఆయన వచ్చారు. నేను రాజశేఖర గారికి చెప్పాను, ఏమండి మీరు ఉచిత విద్యుత్ నా దృష్టిలో సరైన పథకం కాదు, కానీ మీరు హామీ ఇచ్చారు, ఆ హామీ మీద గెలిచారు కాబట్టి అమలు చేయాలి, అది ఒకసారి రాజకీయంగా ప్రజల మద్దతు దానికి వచ్చిన తర్వాత అది అమలు చేయాలి, అమలు చేయకపోతే రాజకీయం ఎందుకు ఇంకా. కానీ దయచేసి ఒక ఆలోచన చేయండి, ఊరికే ఇష్టం వచ్చినట్టు అమలు చేయడం కాకుండా భవిష్యత్తును కాపాడే రీతిలో అమలు చేస్తే రైతుకి మేలు జరగాలి, సమాజం బాగుపడాలి. అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది జయప్రకాష్ గారు అన్నారు, మీటర్లు పెట్టండి ప్రతి వ్యవసాయ కనెక్షన్కి, మీటర్ పెట్టి ఏడాదికి ఒక క్యాప్ పెట్టండి, ఒక 3,000, ఒక అందాజుగా ఒక మాట చెప్తాను 3,000 యూనిట్లు అనుకోండి, మీరు 5 హార్స్ పవర్లకి 3,000 యూనిట్ల వరకు మీరు ఖర్చు పెట్టచ్చు, దాటితే మీకు రేటు పడుతుంది, ఏమో కొంచెం పొద్దుపడతానే వస్తుంది. ఇప్పుడు నాది కాదనుకుంటే ఇంట్లో కూడా ఏమవుతుంది మనకి, తెలించకపోతే లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఇప్పుడు ఆన్ చేసి ఉంటాయి, ఎవరికి లాభం లేదు, రైతు లాభపడలేదు, సమాజం నష్టపోతుంది, వాతావరణం కాలుష్యం పెరుగుతుంది, కాబట్టి పొదుపు పెడతనం వస్తుంది.
వృధా అనేది లేకుండా చూసుకో. అంతకంటే ఎక్కువ మీరు చేశారనుకోండి, మీరు ఒక ఎక్కువ ఛార్జ్ చేయొద్దు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఛార్జ్ చేద్దాం యూనిట్కి. తక్కువ వినియోగించారనుకోండి, డబ్బులు ఇద్దాం తిరిగి, ఇన్సెంటివ్ ఇద్దాం పొదుపుతో పెంచడానికి. అప్పుడు ఏం చేస్తారు, పంటలు కూడా ఏం చేస్తారు, నీళ్లు తాగే పంటలు కొన్ని ఉన్నాయి, వరి బాగా నీళ్లు తాగుతుంది, చెరుకు బాగా నీళ్లు తాగుతుంది. వరి చెరుకు లాంటివి కాకుండా తక్కువ నీళ్ళతో ఎక్కువ ఫలసాయం వచ్చే పంటలు ఉన్నాయనుకోండి, దానికి వెళ్తారు. మార్కెట్లో రేటు ఉండాలి కానీ ఒక ఆలోచన చేస్తాను నేను, సమాజం బాగుపడుతుంది, నాకు లాభం చేకూరుతుంది, అలా చేయండి అంటే చాలా బాగుందని ఆయన పాపం క్యాబినెట్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పుడు పత్రికల్లో కూడా వచ్చింది. క్యాబినెట్లో వెంటనే సార్ జేపీ గారు అంటే చెప్తారు మంచిది, మనం ఎన్నికల్లో మన ప్రతిపక్షాలు మనం గొడవ చేస్తాయి, మేమే పడిపోతాయి, మీరు ఉచిత ఉచిస్తామని మళ్ళీ వెనక్కి వెళ్ళారని చెప్పని, మనకెందుకు సార్ అంటే వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మనకి ఏ ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం చేయాలనుకోదు, ఉద్దేశం మంచిదే, కానీ రైతులకి న్యాయం చేస్తున్నప్పుడు సమాజానికి నష్టం జరగకుండా చేయడం సాధ్యమైతే చేయాలిగా. ఒక పేద దేశంలో 10,000 కోట్లు ఇక్కడ పోగొట్టుకుని, ఇంకో 20,000 కోట్లు మరో చోట పోగొట్టుకుని, మరో డబ్బులు ఇంకో చోట పోగొట్టుకుని, ఆరోగ్యమైన డబ్బులు లేవు, విద్యకు డబ్బులు లేవు, చట్టబద్ధ పాలన డబ్బులు లేవు, కోర్టుల నిర్మాణం కావాలంటే డబ్బులు లేవు, ప్రాసిక్యూటర్లను పెట్టాలంటే డబ్బులు లేవు, పోలీసు వాళ్ళని పెట్టాలంటే డబ్బులు లేవు, హైదరాబాద్లో వరదలు వస్తుంటే వరద నివారణ కావాలంటే డబ్బులు లేవు, ఎక్కడ డబ్బులు ఏమన్నా చెట్ల నుంచి కాస్తాయా? డబ్బులు ఎలా వనరులను ఎలా సద్వినియోగం చేయాలి, అత్యుత్తమ ఫలితాలు తీసుకోవాలి, ఆ ప్రయత్నం జరగాలి. రైతును ఆదుకోవద్దని మెడమే తలకాయమని ఎవరు అంటే, నేను రైతు పక్షపాతిని, నా జీవితం అంతా రైతుల కోసం ఎంత చేసానో రైతులకు తెలుసు. అందుకే వ్యవసాయ చట్టాల విషయంలో దేశంలో ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో నేను గట్టిగా గొంతెత్తి ఆ చట్టాలు మంచివి అని చెప్పనగానే ఎవరు ఎంత ఎన్ని పార్టీలు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజల్లో నిరసన తీసుకోలేకపోయారు, ప్రజలకు అర్థమైంది. కాబట్టి రైతుని సమర్థించడము, రైతు కావాలని కోరుకోవటం వేరు, రైతు నిజంగా ప్రయోజనాలను కాపాడి దేశానికి లాభం జరిగే ప్రయత్నం చేయడం వేరు. మనకు ఓపిక పోయింది, ఎట్లా కొట్టి ఈ పూట ఓట్లు కావాలా, రేపు పొద్దున ఏమైతే మనకేం కావాలి, దేశం నాశనం అయితే నాకేం కావాలా, ఆ పరిస్థితికి వచ్చాము. రైట్ సార్, సివిల్ సర్వెంట్గా పొలిటీషియన్గా కూడా అడుగుతున్నాను ఈ క్వశ్చన్ మిమ్మల్ని, కాస్ట్ పాలిటిక్స్పై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు కాంగ్రెస్ దళిత ముఖ్యమంత్రి అనే ఎజెండాని, అంటే సీఎం చెప్పారు కేసీఆర్ గారు ఎలక్షన్స్ టైంలో చేయలేకపోయారు, సో కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ తీసుకోబోతోంది, దళిత సీఎం అనే నినాదం కూడా వాళ్ళు ఎత్తుకుంటున్నారు. ఒకవేళ బీజేపీ బీసీ నినాదం అనుకుంటే ఈటల గారికి ఆ ఛాన్స్ ఉందని చెప్పి బీజేపీ ఈటల మనుషులంతా కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ప్రాతినిధ్యం అవసరం ఖచ్చితంగా అన్ని వర్గాలకి, ఎందుకంటే మనకి మంచికో చెడుకో కులాలు మతాలు ప్రాంతాలు భాషలు ఉన్నమాట వాస్తవం. కాబట్టి మాకు గొంతుంది, మా ప్రయోజనాలను కాపాడే మనుషులను నమ్మకం కలగడం అవసరం. కానీ ఆ నమ్మకం కలిగించే ప్రాతినిధ్యాన్ని కోసం ప్రోత్సహించడం వేరు, కోటాలుగా మార్చేసి కేవలం కులమొక్కటి అర్హతగా వ్యక్తి ప్రతిభా పాఠవాళ్ళు కానీ గతంలో చరిత్ర కానీ మంచి నాయకత్వ లక్షణాలు కానీ దాన్ని ప్రాతిపదికగా కాకుండా మనం కనుక చేస్తే దీర్ఘకాలంలో ప్రమాదం జరుగుతుంది. మనకేమవుతుందంటే కుల రాజకీయాల్లో సమస్య, ఆ కులాల్లోనే సమర్థులు నిజాయితీ పరులు చాలామంది ఉన్నారు, కానీ కులం పేరుతో రాజకీయం చేస్తున్నప్పుడు వాళ్ళు కాదు పైకి వచ్చేది. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు గమనించండి, సమాజంలో నిజంగా సామర్థ్యం ఉండి జనహితాన్ని కోరేవాళ్ళు, స్వార్థాన్ని త్యాగం చేసిన వాళ్ళు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. కులం పేరు మాట్లాడినప్పుడు చాలా అరుదుగా అలాంటి వాళ్ళని పైకి తీసుకొస్తాం, ఈ కులం పేరుతో ఇంకొకడు వస్తాడు దారిని పోయి దానం వేస్తాడు, ఆ కులాన్ని అడ్డుగా చేసుకుంటాడు, కులం నిచ్చినకి జనాన్ని నెత్తిని తొక్కుతాడు. కాబట్టి ప్రాతినిధ్యానికి సమాజంలో అన్ని వర్గాలను కలుపుకోవడానికి మీకు గొంతున్నది, మీకు అధికారంలో వాటా ఉన్నది, మీ భవిష్యత్తు కాపాడడం కోసం ప్రయత్నాలు జరుగుతుందని విశ్వాసం కలిగించే అవసరం ఉన్నది రాజకీయ పార్టీలకి. కానీ దాన్ని క్రూడ్గా ఇది కేవలం పదవుల పంపిణీలో లేకపోతే కాంట్రాక్టుల పంపిణీలో దేశాన్ని దోచుకోవడంలో భాగస్వామ్యంలో ఈ కులానికింత ఆ కులానికింత వాటా అని చెప్పి చేసినట్టయితే సమర్థులు నిజాయితీ పరులు ఆ కులాల్లో ఉన్న వాళ్ళని అణగదొక్కి అధికార దుర్వినియోగం చేసే వాళ్ళ పాత్ర పెరుగుతుంది. అంచేత ప్రాతినిధ్యంలో పాత్ర ఇస్తూనే మనం సమర్థులు పెరగడానికి జనహితం పెరగడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. రైట్, మీరు ఎక్కడో విన్నాను మీరు చెప్పిన ఇంటర్వ్యూలో చూసినట్టున్నాను సార్, ఇక్కడ మీరు సర్నేమ్ ఎక్కడ యూజ్ చేయరు అని చెప్పి, ఎందుకు అంటే అది ఈ జనరేషన్కి ఆన్సర్ చెప్పించాలి. మన దేశంలో మన ప్రాంతాల్లో ఇంటి పేరు ఒక రకంగా అభిజాత్యం, నా కుటుంబం నా కులం దానికి ఒక చిహ్నమైంది. కాబట్టి
ఇంటి పేరు కావచ్చు, లేకపోతే పేరు చివరి నా కులాన్ని సూచించేవి కావచ్చు. నేను దానికి వ్యతిరేకం. వీలున్నంత వరకు వాటికి ఎంత దుప్పుడు. మన సమాజంలో పుట్టాం కాబట్టి, మన సమాజం 195 మంది పెళ్ళిళ్ళు ఒకే కులంలో అవుతాయి కాబట్టి, ఎంతో కొంత మీకు కులం వండుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది కదా సార్? అంత వేగంగా మారట్లేదు, కానీ మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయకపోతే, కొంతమంది మా వంశం ఎంత గొప్పది అని చెప్పుకుంటారు, అయితే మా తాత ఎంత గొప్పవాడు. ఈ తాత సంగతి నాకెందుకయ్యా, తాతలు నేతలు తాగితే నాకేం కావాలా, నువ్వేంటో చెప్పు నాకు. నా ముత్తాత గొప్పవాడు, మా అమ్మమ్మ గొప్పది, ఏంది ఇదంతా అనేసి. ఇది నా దృష్టిలో నేను తాను చాలా తీవ్రంగా ద్వేషిస్తాను. నేను ఎవరైనా సరే తమ గత వైభవాన్ని చెప్పుకుంటే, తమ తల్లిదండ్రులు గొప్పతనాన్నో, తమ కులం గొప్పతనాన్నో చెప్పుకుంటే, నేను చాలా వాళ్ళంటే నాకు చాలా చులకన భావం ఉంటుంది. వ్యక్తిగా మీ గొప్పతనం నాకు కావాలి, మీ వల్ల సాధించిన ఫలితాలు కావాలి, మీ వల్ల సమాజానికి కలిగిన మేలు కావాలి. అందుకే సామాన్య కుటుంబాల నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టంతో ప్రతిభతో ఏ అండా లేకుండా ఫలితాలు సాధించిన వాళ్ళు, సమాజం కోసం చేస్తున్న వాళ్ళు అంటే నాకు అపారమైన ప్రేమ. ఎవరినైనా అడగను మీరు, అలాంటి వాళ్ళు ఏ ప్రాంతం, ఏ కులం, ఏ మతం నాకు అనవసరం, వాళ్ళంటే నాకు అపారమైన ప్రేమ. అలాంటి సమాజం ఉంటేనే మానవ సమాజంలో మంచి జరుగుతుంది నేను నమ్ముతున్నాను. నా తల్లిదండ్రులు గొప్పతనం, నా తాత ముత్తాతల గొప్పతనము, నా కులం గొప్పతనము, ఆ కారణంగా నన్ను కూడా చూడని చెప్పి అనేది, అది ఒక లేఖి రాజకీయము, లేఖి సమాజము. అంటే తల్లిదండ్రుల పరుషంగా మామూలుగా మాట్లాడడం, ఇవాళ సందర్భం వచ్చింది మీరు మాట్లాడిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ప్రతి బిడ్డని మనం సమానంగా చూడాలి, ఎదిగే అవకాశం రావాలి. ప్రతి బిడ్డలో కూడా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు దాగున్నాయి. ఆ శక్తిని వెలికి తీస్తే ప్రతి బిడ్డ అద్భుతాలు సాధించగలదు. అంతేగాని నా తల్లికి తండ్రికి డబ్బు లేకపోతే, నేను మీరు అనుకున్న అగ్రకులంలో పుట్టకపోతే, నా తల్లిదండ్రులకు అధికారం లేకపోతే నేను పనికి మాలిన వాడినా? ఏం సందేశిస్తున్నాం సమాజానికి మనం?